హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఈ విశ్వంలో ఎంతో విలువైనది, అద్భుతమైనది, అంతుపట్టని ఎన్నో రహస్యాలకు గాని కాలం ఒక్కటే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాలం యొక్క తీరుతెన్నులు తెలుసుకోవడానికి ప్రయత్నించే ఏ మనిషికైనా ఆ కాలం చేసే మ్యాజిక్ చూసి నోట మాట రాదు. ఈ కారణంగానే ఆది కాలం నుంచి మానవుడు కాలం పనిపట్టే పనిలో ఉన్నా నేటికి దాని గురించి తెలిసింది కేవలం గడ్డిపోచ మొనభాగమంతా అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆది కాలం నుంచి నేటి వరకు మానవుడి మనుగడలో ఎంతో వ్యత్యాసం రావడంతో పాటు ఆధునిక పరిజ్ఞానం కూడా మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని పరిశీలకులు చెబుతున్నమాట. ఈ పరిజ్ఞానం సహాయంతోనే కొన్ని దశాబ్దాల క్రితం ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే శాస్త్రవేత్త థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే సిద్ధాంతాన్ని మన ముందుంచారు. ఆ సిద్ధాంతం ప్రకారం కాలం నడిచే తీరుతెన్నుల గురించి 1000లో 1 వంతు మానవుడికి తెలుసుకునే అవకాశం దక్కింది. అయితే ఐన్స్టైన్ చెప్పిన ఆ సాపేక్ష సిద్ధాంతం కొన్ని యుగాల పూర్వమే మన మహాపురుషులు కనిపెట్టి దానితో ఎన్నో ప్రయోగాలు చేసినట్లు మనలో ఎంతమందికి తెలుసు? కేవలం మన పురాణాలలో రాయడమే కాదు, హిందువులు ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక పండుగకి ఐన్స్టైన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతానికి కూడా సంబంధం ఉందని మీకు తెలుసా? అదేంటి? కొన్నేళ్ల క్రితం ఐన్స్టైన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ కొన్ని యుగాల క్రితం రాసిన పురాణాలలో ఎలా ఉంటుంది? అసలు సాపేక్ష సిద్ధాంతం అంటే ఏంటి? ఐన్స్టైన్ సిద్ధాంతానికి మన హిందూ పండుగకు సంబంధం ఏంటి? వంటి అనేక ఆశ్చర్యకర విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చెప్పబోయే విషయంలో అసలు ఐన్స్టైన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీకి మన పురాణాలు, వేదాలలో చెప్పబడిన అంశాలకు గల సంబంధం ఏంటో తెలియాలంటే ముందు సాపేక్ష సిద్ధాంతం అంటే ఏంటో తెలియాలి. నేటి ఆధునిక యుగంలో గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరైన ఐన్స్టైన్ కాలం యొక్క పోకడపై ఎన్నో ఏళ్లపాటు శ్రమించి థియరీ ఆఫ్ రిలేటివిటీని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం కాలం తీరు ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుందని చెప్పడం జరిగిందట. అంటే ఒక 10 సంవత్సరాల వయస్సున్న పిల్లవాడిని కాంతి వేగంతో ప్రయాణించే వాహనంలో కూర్చోబెట్టి భూమికి 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీకి ఒకసారి వెళ్లి రమ్మని పంపితే తిరిగి వచ్చేసరికి అతడి వయస్సు 56 సంవత్సరాలు పెరుగుతుందట. కానీ అతడు భూమికి తిరిగి వచ్చేసరికి దాదాపు 40 లక్షల సంవత్సరాల పైనే గడిచిపోయి ఉంటుందట. బాగా వేగంగా ప్రయాణించడం వల్ల ఆ వాహనంలో ఉండే వ్యక్తి కాలం బయట ఉన్న వ్యక్తుల కంటే కాస్త మెల్లగా కదులుతుందట. అయితే ఆ వాహనంలో ప్రయాణించే వ్యక్తికి ఆ విషయం తెలియదట. కారణం, అతను కూడా కాలంతో ప్రయాణించడమేనట. ఇక కాంతి వేగం అంటే దాదాపు 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధంగా కాంతి వేగంతో ప్రయాణించే వాహనంలో ఉండే వ్యక్తుల కాలం భూమిపై జరిగే కాలం కంటే చాలా నెమ్మదిగా ఉంటుందని, కానీ అందులో ఉన్న వారికి ఆ వ్యత్యాసం తెలియదని పరిశోధకులు చెబుతున్నారు. అదేవిధంగా మన గెలాక్సీని దాటి ఇతర గెలాక్సీలలో ఉండే గ్రహాలకు చేరుకున్నప్పుడు అక్కడుండే గ్రావిటీ మరియు ఆ గ్రహం రొటేటింగ్ టైం ఆధారంగా కూడా ఆ గ్రహంపై జరిగే కాలానికి, భూగ్రహంపై జరిగే కాలానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయని ఐన్స్టైన్ బలపరిచిన సాపేక్ష సిద్ధాంతం ద్వారా అర్థమవుతుంది. ఈ థియరీల ఆధారంగానే మొన్న మధ్య హాలీవుడ్లో ప్రముఖ దర్శకుడైన క్రిస్టోఫర్ నోలాన్ ఇంటర్స్టెలార్ అనే సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాలో భూమిపై మానవజాతి మనుగడ సంకటంలో పడే సమయానికి హీరో మరియు అతని బృందం మానవ మనుగడకు అనుకూలమైన గ్రహాలను వెతికే పనిలో వేరే గెలాక్సీలో ఉన్న ఒక గ్రహానికి వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్లిన హీరో బృందానికి ఆ గ్రహంపై 1 గంట సేపు గడిపితే భూగ్రహంపై 7 సంవత్సరాలు గడిచిపోతాయని విషయం తెలుస్తుంది. ఆ విధంగా హీరో తన మిషన్ని కొన్ని రోజుల్లోనే పూర్తి చేసుకుని పలు నాటకీయ పరిణామాల మధ్య భూమికి చేరుకునేటప్పటికి అతని వయస్సు 124 సంవత్సరాలని, అయినా తను 40లలో ఉన్న మనిషిలానే ఉన్నానని, అయితే తనకి ఎంతో ఇష్టమైన కూతురు మాత్రం బాగా ముసలిదానిలా అయిపోయి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉందని తెలుసుకుంటాడు. ఈ సినిమా చూసిన వారికి టైం చేసే మ్యాజిక్ ఏంటో అర్థమవుతుందని చెప్పవచ్చు. కొన్ని దశాబ్దాల క్రితం ఐన్స్టైన్ బలపరిచిన సిద్ధాంతం ప్రకారం ఈ సినిమా రాగా కొన్ని యుగాల పూర్వమే మన దేశంలో ఇలాంటి గాథే జరిగినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. ఆ పురాణ గాథల ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రైవంతకుడనే యాదవరాజుకి రేవతి అనే కూతురు ఉండేదట. ఆమె దాదాపు 8.5 అడుగుల ఎత్తు పెరిగిపోవడంతో రేవతిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదట. కొన్నేళ్ల పాటు ఆమెకు పెళ్లి సంబంధాల గురించి వెతికి వెతికి విసిగిపోయి ఇంత పొడవైన కూతుర్ని ఇచ్చిన బ్రహ్మదేవుడినే ఈ సమస్యకు పరిష్కారం అడగాలని నిశ్చయించుకున్నాడట. రైవంతక మహారాజు తపోశక్తి సంపన్నుడు. ఇక్కడ తపోశక్తి అంటే శాస్త్ర పరిజ్ఞానం బాగా తెలిసినవాడనే అర్థం వస్తుంది. ఆయనకున్న శక్తితో అంతరిక్ష యానానికి అవసరమయ్యే వాహనాన్ని సిద్ధం చేసుకుని బ్రహ్మలోకానికి కూతురు రేవతితో సహా వెళ్ళాడట. అయితే అతను వెళ్లేసరికి గంధర్వులు బ్రహ్మ సరస్వతుల ముందు నాట్యం చేయడం చూసి కొంత సమయం ప్రక్కనే నుంచుని ఆ తతంగం పూర్తయ్యాక తన కూతురితో సహా బ్రహ్మ ముందుకు వెళ్లి తన సమస్యను చెప్పుకున్నాడట. అప్పుడు బ్రహ్మదేవుడు అతని కూతురిని తనతో పాటు తీసుకువచ్చి మంచి పని చేశాడని అన్నాడట. ఎందుకంటే అతను అక్కడికి వచ్చాక అక్కడ జరుగుతున్న గంధర్వ నాట్యం ముగిసేలోపు భూమిపై 40 లక్షల సంవత్సరాలు గడిచిపోయాయని, బ్రహ్మలోకానికి భూలోకానికి జరిగే కాలంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పాడట. అంతేకాదు, ఒకవేళ అతని కూతురు అక్కడే ఉండి ఉంటే ఆ పాటికి ఎప్పుడో చనిపోయి ఉంటుందని, అయితే రేవతి అక్కడ ఉండటం వల్ల ఆమె వయస్సులో ఎటువంటి వ్యత్యాసం రాలేదని, కాబట్టి వెంటనే బయలుదేరి భూలోకానికి వెళ్లమని చెప్పాడట. అప్పుడు భూమిపై బలరాముడనే యాదవరాజు ఉన్నాడని, ఆయన ఎత్తు దాదాపు 10 అడుగులని, రేవతికి తగిన వరుడని రైవంతుడికి బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. ఈ మాటలకు ఆశ్చర్యపోయిన మహారాజు క్షణం ఆలస్యం చేయకుండా రేవతితో కలిసి భూమిపైకి వచ్చేశాడట. అలా వచ్చిన రైవంతుడికి భూమిపై పరిస్థితులన్నీ మారిపోయాయని, తన వారు ఎవరూ లేరనే విషయం తెలిసి ఆశ్చర్యపోయాడట. ఇక బ్రహ్మదేవుడు చెప్పినట్లు బలరాముడి వద్దకు వెళ్లి జరిగినది చెప్పి తన కూతురిని ఇచ్చి వివాహం చేయడం జరిగినట్లు భాగవతంలో ప్రస్తావించడం జరిగింది. అంతేకాదు, ప్రతి సంవత్సరం విష్ణుమూర్తి నిద్ర నుంచి లేచే రోజుని వైకుంఠ ఏకాదశి అనే పేరుతో పండుగగా చేసుకునే ఆచారం మన హైందవ ధర్మంలో ఉంది. ఇలా ప్రతి సంవత్సరం శ్రీ మహావిష్ణువు లేచి ఉన్న కాలాన్ని ఉత్తరాయణమని, అది 6 నెలల పాటు ఉంటుందని, ఆ తరువాత దక్షిణాయన కాలం వస్తుందని, అదో 6 నెలల పాటు ఉండి ఆ కాలం విష్ణుమూర్తి పడుకుని ఉంటారని మన వేదాలలో చెప్పబడి ఉంది. ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయన కాలాలు వైకుంఠంలో ఒక రాత్రి ఒక పగలు అని, అంటే ఆ లక్ష్మీనాథుడికి ఒక్కరోజు మనకి 1 సంవత్సరం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా కూడా ఆ స్వామివారుండే గ్రహానికి మన గ్రహానికి మధ్య కాలంలో ఉన్న తేడాలు ఎన్నో యుగాల పూర్వమే మన వేదాలలో చెప్పడం జరిగింది. ఆ విధంగా మన మహారుషులకు, యోగులకు కాలం ప్రయాణించే తీరు, దానివల్ల జరిగే మార్పులు వంటి అన్ని విషయాలపై ఎంతో అవగాహన ఆది కాలంలోనే ఉన్నట్లు నేటి కాలంలో ప్రతి భారత పౌరుడు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సనాతన ధర్మం అంటే కేవలం నచ్చిన దేవుడిని గుడ్డిగా కొలవడం కాదని, ఇది శాస్త్ర సాంకేతికతల సమాహారమని, ఇదో జీవన విధానమని మనమందరం గుర్తిరగాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.